అందరికి నమస్కారం. మహర్షి నిన్న రిలీజ్ అయ్యి మహేష్ బాబు కెరియర్లో హయ్యెస్ట్ రెవెన్యూ కలెక్ట్ చేసింది. సో ముందుగా ఎక్స్పెక్ట్ చేసిందే ఈ సినిమా ఇలా ఉంటుందని. సో థ్యాంక్స్ ఆడియన్స్ అండ్ ఎవ్రీ వన్ ఇజ్ అ వరల్డ్ వైడ్గా ఈ సినిమాని మొదటి రోజు చూసి మహేష్ బాబు కెరియర్లో హయ్యెస్ట్ రెవెన్యూ ఇచ్చినందుకు. అండ్ ఎవ్రీ ప్రెస్ మీట్లో చెప్తుండే ఒక మంచి సినిమా వచ్చినప్పుడు ఆ సినిమానే తీసుకెళ్తుందని. అండ్ అందరు ఛానల్స్ వాళ్ళకు కూడా చాలా థ్యాంక్ యూ. నిన్న సినిమా చూసి మీరందరూ మీ రివ్యూస్ మీ కామెంట్స్ కూడా నైట్ నాకు నిన్న చాలామంది పంపించారు. సో మీరు కూడా ఈ సినిమాని అంత బాగా కనెక్ట్ అయినందుకు చాలా హ్యాపీ. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. అండ్ నైజాంలో నాన్ బాహుబలి వచ్చింది మహర్షి సినిమా, అలాగే ఆల్ ఏరియాస్లో ఆల్మోస్ట్ నాన్ బాహుబలి కొన్ని ఏరియాస్ ఉన్నాయి, కొన్ని ఏరియాస్ 1-2 ప్లేస్లో ఉంది. సో ఓవరాల్గా మహేష్ బాబు కెరియర్లో ఇది ఒక హయ్యెస్ట్ ల్యాండ్మార్క్ ఫిలిం అవ్వబోతుంది. వెరీ హ్యాపీ థింగ్ ఏంటంటే, జనరల్గా థర్స్డే సినిమా రిలీజ్ అయినప్పుడు మా ఎక్స్పీరియన్స్ మా అనాలిసిస్లో ఫ్రైడే మార్నింగ్ షోస్ కొంచెం డల్ టేక్ ఆఫ్ ఉంటాయి, ఎందుకంటే అది లాంగ్ వీకెండ్ అవ్వడం వల్ల. కానీ లక్కీగా ఈరోజు నెల్లూరులో 9 థియేటర్స్ ఉంటాయి, 9 థియేటర్స్ మార్నింగ్ షోస్ ఫుల్ అయ్యాయి. సో అది పెద్ద మాకు ఇంకా బూస్ట్, అంటే ఈ సినిమా కమర్షియల్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం. హోప్ ఈ సినిమా ఈ సమ్మర్లో అండ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ గ్రాసర్గా నిలబడబోతుందని నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్తున్నాను. ఇంకా దాని గురించి ఇంకో 4-5 రోజులు అయితే మేబీ మీడియా స్నేహితులకు కూడా ఆ ఫిగర్లు మీకు వస్తున్న కొద్దీ మీరే చెప్తారు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. అండ్ ఓల్డ్ టీమ్ మహర్షి టీం అందరికీ నేను నాతో సహా కంగ్రాట్స్ చెప్పుకుంటున్నాను. ఒక మంచి సినిమా ప్రేక్షకులకు ఇచ్చాం. నిన్న రిలీజ్ అయిన తర్వాత కొంచెం అంటే ఇట్స్ న్యాచురల్, ప్రతి పెద్ద సినిమాకి అది ఉండేదే. ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీగా ఫీల్ అయిన వాళ్ళు, కొంచెం సెకండ్ హాఫ్ స్లో అనిపించింది, అండ్ మళ్ళీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది అని స్టేట్మెంట్స్ వచ్చాయి. సో ఫైనల్గా సినిమా అంత ఎలా ఉందనేది నా క్వశ్చన్ ఎప్పుడు. ఫస్ట్ హాఫ్ బాగుంది మనకు, కొంచెం సెకండ్ హాఫ్ ఇలా ఉంది, మళ్ళీ క్లైమాక్స్ బాగుంది. ఆడియన్స్ అది ఏముండదు, ప్రేక్షకుడు సినిమాకు వస్తాడు. బయటికి వెళ్ళేటప్పుడు ఒరిజినల్ ఫీల్ ఏంటి ప్రేక్షకుడు అనేది సినిమా, ఇంక్లూడింగ్ మాతో సహా. సో ఇల్ హోప్ ఇవన్నీ ఈ రోజు నుంచి అవి ఏముండవు, ఈ సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది. థ్యాంక్ యూ. అంటే అదేనండి నేను చెప్పేది, లెంత్ అని అంటే అది డైరెక్టర్ క్లారిఫై చేస్తాడు దానికి. సో ఎప్పుడు ఒక ఫస్ట్ హాఫ్ మనకి ఎక్స్ట్రాడినరీ ఫీల్ అయినప్పుడు సెకండ్ హాఫ్ టేక్ ఆఫ్ అయి సెటిల్ అవ్వడానికి టైం పడుద్ది. మన బ్రెయిన్స్ ఈ సినిమా అని కాదు, మీరు చరిత్రలో ఎన్ని సినిమాలైనా తీసుకోండి, ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ ఫీల్ అవుతున్నప్పుడు అది వస్తుంది. టోటాలిటీకి ఎలా ఉందనేది సినిమా ఇంపార్టెంట్. మళ్ళీ ఆలే చెప్తున్నారు లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రాడినరీగా ఉందండి, సరిపోయింది కదా. ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ, లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రాడినరీ, అదే సినిమా.